హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పాయింట్ టు పాయింట్, చంద్రబాబును గట్టిగా తగులుకున్న జగన్. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. మరోసారి ఆయన ఒక భారీ విమర్శల జడివానను ట్విట్టర్ ద్వారా కురిపించారు. బాబు, మీకు మంత్రి నాదెండ్ల మనోహర్కి మధ్య జరిగిన సంభాషణ లోకమంతా వైరల్ అయింది. ఈ బేలతనం అందులో కనిపించిందని ఎత్తిపొడిచారు. అసలు మీ అసమర్థత నిర్వాహకం భారీ వానలు వరదల కంటే ఎక్కువ నష్టం తెచ్చిపెట్టిందని జగన్ నిందించారు. వానలు తగ్గినా కూడా సహాయం అందించకపోవడం ప్రభుత్వం చేతగానితనం కాక మరేంటి అని ఎత్తిపొడిచారు. మీరు గొప్పలు చెప్పుకుంటున్నట్లుగా దేశంలో ఎక్కడా ఎవరూ ఇవ్వని సాయం చేస్తున్నట్లుగా ఇచ్చే బియ్యం పప్పులన్నీ కూడా గతంలోనూ అందరూ ఇచ్చినవే. కాకపోతే మీరు మాత్రం అరకొరగా ఇస్తున్నారు. అది కూడా వరద నీటితో వచ్చి మరీ బాధితులు తీసుకునేలా కష్టాన్ని వారి మీద పెడుతున్నారు. 80,000 మంది బాధితులు ఉంటే కేవలం 15,000 మందికి మాత్రమే సాయం అందిందని మీరే చెప్పారంటే ఇంతకంటే వైఫల్యం ఏముంటుందని జగన్ విమర్శించారు. విజయవాడలో సందుసందున ఆకలి కేకలు వినిపిస్తున్నాయని జగన్ అన్నారు. ఏపీలో 100,000 కోట్ల బడ్జెట్ ఉంది. అంతేకాదు 100,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అలాంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న మీరు ఇంత అసమర్థ పాలన ఎలా చేస్తున్నారని జగన్ విమర్శించారు. మీరు వాలంటీర్ల వ్యవస్థ మీద, సచివాలయ వ్యవస్థ మీద కక్ష పెంచుకోకపోతే ఈ పాటికి డోర్ డెలివరీ రూపంలో అందరికీ అన్ని రకాల సాయాలు అందేవి కాదా అని ప్రశ్నించారు. అసలు 30 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని 28 వాతావరణ శాఖ హెచ్చరించినా 2.5 రోజుల పాటు టైం వేస్ట్ చేసింది మీ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. జలాశయాలు నిండుకున్నాయని తెలిసినా వాటిలోని నీటిని ముందుగా విడుదల చేసి వరద నీటికి సర్దుబాటు చేయకపోవడంలో కూడా శ్రద్ధ చూపించలేదు కదా అని ప్రశ్నించారు. వానలు వచ్చి వారంపై దాటినా ఇంకా ప్రజలు వరదలలో ముంపులో అల్లాడిపోతున్నారంటే మీ పాలనను ఏమనాలని నిలదీశారు. మాట్లాడితే 3 రోజులలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసిందని చెబుతున్నారు, కానీ అదేమీ అసాధారణం కాదని గతంలోనూ కురిసిన సందర్భాలు ఉన్నాయని జగన్ గుర్తు చేశారు. కనీసం వరద బాధితులకు సరిపడా సహాయ శిబిరాలను కూడా ఏర్పాటు చేయలేకపోయారని ఆయన నినదించారు. బాధితులను లోతట్టు ప్రాంతాల నుంచి తరలించలేకపోవడం కేవలం మీ పాలనలోనే జరిగిందని చంద్రబాబుని కార్నర్ చేశారు. ఇప్పటికైనా బాధితులను ఆదుకునేందుకు చొరవ చూపాలని, లేకపోతే మాత్రం మేము పోరాటాలకు సిద్ధం కాక తప్పదని జగన్ హెచ్చరించారు. మొత్తానికి చంద్రబాబుకు వరదలు, వరుస వాయుగుండాలు, ప్రకృతి విపత్తులు సవాళ్లు విసురుతూ ఉంటే విపక్షం అంతే ధాటిగా ఘాటుగా టార్గెట్ చేస్తోంది. ఇది ఏ విధంగా సాగుతుందో ముందు ముందు చూడాల్సి ఉంది.